నమస్తే అండి ఈరోజు వీడియోలో దేవునికి నైవేద్యం పెట్టడం కోసం అల్లం గారెలు మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద గ్లాసు మినపప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు తీసుకోవాలి పండగలప్పుడు వడలు చేసేటప్పుడు అచ్చం మినపప్పుతో చేయకూడదు అందుకని ఒక స్పూను పచ్చిశెనగపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకుని గిన్నె నిండుగా నీళ్లు పోసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకుని పప్పుని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు ఇంచుల అల్లం అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు తీసుకోవాలి నేను పిండిని గ్రైండర్లో రుబ్బుతున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు వడపిండి చేసుకునేటప్పుడు నీళ్ళు చాలా తక్కువగా ఉపయోగించాలి గ్రైండర్లోకి నానబెట్టుకున్న పప్పు అలాగే కొద్దిగా ఉప్పు అల్లం పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి అవసరం అనిపిస్తేనే నీళ్లు వేసుకోవాలి చాలా తక్కువ నీళ్ళను ఉపయోగించి పిండిని గట్టిగా రుబ్బుకోవాలి పిండి బాగా మృదువుగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి చాలా తక్కువ నీళ్ళతో వడపిండిని మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వడ వేసుకునే ముందు చేతిని తడి చేసుకోవాలి ఆ తర్వాత పిండి తీసుకుని చిన్న ముద్దలాగా చేసుకుని ఇక్కడ చూపించినట్లుగా వడ చేసుకోవాలి మీరు కావాలంటే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవచ్చు పిండిలో స్టవ్ పై బాండి పెట్టుకుని నూనె తీసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు చేతిని తడి చేసుకుని కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా వడల్లాగా చేసుకుని నూనెలో వేసుకోవాలి మీరు కావాలంటే వడలని అరిటాకు పైన కానీ పాల ప్యాకెట్ కవర్ పైన కానీ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా చేతిలోనైనా వడలు చేసుకోవచ్చు పిండి తీసుకుంటున్న ప్రతిసారి చేయి తడి చేసుకోవాలి అదే ఆకులో కానీ పాల ప్యాకెట్ పైన కానీ వడలు వత్తే పనైతే ప్యాకెట్ని కానీ ఆకును కానీ ప్రతిసారి తడి చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడలు రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ వడలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రంగులోకి వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ వడలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని వడలు చేసుకోవాలి నైవేద్యం కోసం కాకుండా మామూలుగా చేసుకునేటప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అంతేనండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అల్లం గారెలు మినప గారెలు తయారయ్యాయి మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇక్కడ వడలు చాలా తక్కువ నూనె పీల్చాయండి చక్కగా వచ్చాయి అలా కాకుండా కొందరికి వడలు ఎక్కువ నూనె పీలుస్తుంటాయి పిండి కొంచెం పల్చగా అయినా లేదా కొత్త మినప్పప్పు వాడినా వడలు ఎక్కువగా నూనె పీలుస్తాయి కొందరు మిక్సీలో పిండి రుబ్బినప్పుడు వడలు చక్కగా పొంగడం కోసం కొంచెం వంట సోడా వేస్తారు ఆ వంట సోడా ఎక్కువైనా కూడా వడలు నూనె పీల్చేస్తాయి ఒకవేళ వడలు కానీ నూనె ఎక్కువగా పీలుస్తున్నాయి అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల బియ్య పిండిని వడపిండిలో కలుపుకుని మళ్ళీ వడలు చేసుకోండి వడలు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి గ్రైండర్లో పిండి రుబ్బుకుంటే వంట చోడా వేయాల్సిన అవసరం లేదు మిక్సీలో పిండి రుబ్బుకున్నట్లయితే కొందరు వంట చోడా వేస్తారు దాని బదులుగా పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది పిండి రుబ్బుకున్న వెంటనే వడలు చేసుకోవచ్చు లేదా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత అయినా వడలు చేసుకోవచ్చు పిండి వడలు చేసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే వడలు చేసుకోవచ్చు